హలో అండి, నేను మీ తులసి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఇగో మళ్ళీ చేప ముక్కలు తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి మామూలు చేపలు కాదండి, కలవతోన్ అంటారనమాట. కలవతోన్ అంటే చిన్న పులుసుతో ఉంటుంది. ఇంకా ఇవి పులుసు కన్నా ఇగురైతేనే బాగుంటాయి. సో ఈరోజు కలవతోన చేప ముక్కలతో ఇగురు ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా, సో ఈరోజు నేను ఎలా వండుతాను అన్నది చూపిస్తాను. ఇంక ఈ చేప ముక్కలు ఇగురు చేసుకోవడానికి ఆనియన్ టమాటా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ నేను అవి మిక్సీ పట్టేసి ఉంచేసాను. సో అవైతే నేను చూపిస్తాను, ఇప్పుడు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ముందుగా మనం కూర చేయాలనుకునే చేప ముక్కలకి కారం పట్టించుకోవాలండి. ఇందులోనే కొంచెం కారం, అంటే కూరకి సరిపడా కాదు, ఒక 2 టీ స్పూన్స్ కూరకి వేస్తారనుకోండి, 1 టీ స్పూన్ మాత్రం ఇందులో వేసుకోండి. కారం, పసుపు, సాల్ట్, ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఒక 1/2 టీ స్పూన్. అన్నిటినీ ఇలా ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉప్పు కారం పట్టించేసి కొంతసేపు ఉండిస్తే ముక్క టేస్ట్గా బాగుంటుందండి. సో వీటిని ఒక అరగంట పాటు ఇలానే వదిలేసేయండి. ఇప్పుడు మనం చేపలు ఇగురు చేసుకుంటున్నాం కదండి, ఇగురు కోసం కొంచెం ఎలాడిపోకుండా ఒక బాండి తీసుకోవాలి. పులుసు అనుకోండి కొంచెం ఇరుగున్నా పర్వాలేదు, కానీ ఇగురు చేసేటప్పుడు ఈ బాండి అనేది కొంచెం ఎలాడిపుగానే ఉండాలి, లేదంటే ముక్కలు ఈడిపోతాయి అన్నమాట. ఇందులో కూరకి సరిపడా ఆయిల్, చేపల కూర అంటే ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ముందు ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, ఆనియన్, నేను తీసుకున్న చేప ముక్కల వెయిట్ వచ్చేసి 1 కిలో ఉంటాయండి. 300 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకొని ఇలా మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ మరీ ఎక్కువ వేసినా కానీ కూర తీపి వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల వరకు బాగా పండిన టమాటాలని మిక్సీ పట్టేసి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్ ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలి. ఆనియన్ ఎర్రగా వేగించిన తర్వాతే టమాటా చూసి వేసుకోవాలి, లేదంటే ఉల్లిపాయ ఫ్రై అవ్వకపోతే కూర తిరిగా ఉండాలి. సో ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టమాటా చూసి కూడా వేసేసి దీన్ని కూడా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు కూరకి మసాలా రెడీ చేసుకున్నాము. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు, యాలకులు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ దోసపప్పు. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుని మసాలాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్ టమాటా ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాలు కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం మసాలా ఎక్కువనే పడుతుందండి, లేదంటే చేపలు కదా నీసు పంపు వస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వేస్తే చేప ముక్కలు ఇడిపోతాయి అంటారండి చాలామంది, ఏమి ఇడిపోవండి. ఇగో చూసారా, మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, వాటిని వేసేసేయాలి. కూర 1 గంటలో వండుతామనగా వీటికి ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాము. సో వాటిని ఇప్పుడు ఈ మసాలాలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసి గ్యాస్ని 1-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుందాం. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, మసాలా మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది కదా. సో చిన్న మంట మీద 1-5 నిమిషాల పాటు చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా 1-5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత వీటిని చిన్నగా
కలుపుకోవాలి మరీ ఎక్కువ కాకుండా. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఇందాక ముక్కలకి పట్టించడానికి, ముక్కలకి పట్టించినప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకొని సరిపోతుంది. వీటిని కూడా చిన్నగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందాక నేను మసాలా మిక్సీ పెట్టాను కదా, మసాలా వేసేసాను. ఇంకా ఇందులో కొంచెం ఉండిపోయిందని వాటర్ ఇందులో వేసి వేస్తున్నాను అన్నమాట. చేపల కూరలో వాటర్ ఎక్కువ పడుతుంది, అందులో ఇగురులో అసలు ఎక్కువ వేయకూడదు. తక్కువ వాటర్ వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి. గరిటెతో కలపకుండా బాండీని ఇలా పట్టుకొని కుదిపితే అంతా కలుస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పెద్ద మంట అసలు పెట్టద్దండి, ఇగురు కదా, చిన్న మంట మీదే ఉడకాలి. సరే, మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. సో కూర కూడా కొంచెం దగ్గర పడింది అన్నమాట. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకొక 2-3 నిమిషాలకి గ్యాస్ ఆఫ్ చేస్తామనగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర అయితే దగ్గరికి ఉడికిపోయిందండి. ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఇలానే వదిలేస్తాను. గ్యాస్ కట్టేసిన తర్వాత ఇంకా కొంతసేపు అలా వదిలేసామంటే కూర మంచిగా మగ్గుతుందండి. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి అయినట్టుగా ఉంటదన్నమాట. చూస్తున్నారు కదా, వేడివేడిగా గుమగుమలాడుతూ కలవతోన చేప ఎగిరైతే రెడీ అయిపోయిందండి. కలవతోన అంటే ఎగిరే వండుకోవాలా, పులుసు పెట్టుకోకూడదా అని డౌట్ ఉంటుందండి. పులుసు కూడా బాగుంటుంది కానీ ఎగిరైతే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇది కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి మీ శ్రీవారు కలవతోన తెచ్చినప్పుడు ఈ స్టైల్లో వండి చూడండి. కొంచెం గ్రేవీ కూడా లేకుండా మొత్తం లాగించేస్తారు. ఇంకా మేమైతే అస్సలు ఆగలేమండి, వేడివేడిగా లాగించేస్తాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.